గతంలో కేవలం లోనే రాణించి జాతీయ జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు ఎందరూ ఉన్నారు అదే ఐపీఎల్ తో పాటు క్రికెట్ క్రికెట్లోనూ రాణిస్తే జాతీయ జట్టులో చోటు తప్పక లభిస్తుంది ఐపీఎల్లో రాణించిన ఆటగాళ్లందరూ ఇప్పుడు దేశవాలి క్రికెట్లో అదే పని చేస్తున్నారు మధ్యప్రదేశ్ జట్టు తరపున ఆడుతున్న యువ ఆటగాడు వెంకటేశయ్యర్ విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు మొన్న కేరళ మీద భారీ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ కొట్టిన వెంకటేశయ్యర్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ మీద మరోసారి సెంచరీ బాదేశాడు ఛత్తీస్గఢ్ తో జరిగిన మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ నూట ముప్పై మూడు బంతుల్లో నూట యాభై ఒక్క పరుగులు చేశాడు అతని ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు పది సిక్సర్లు ఉన్నాయి ఇలా టోర్నమెంట్ టోర్నమెంట్లో సెంచరీల మీద సెంచరీలు కొట్టి అయ్యర్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు విజయ్ హజారీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నందుకు గాను త్వరలో జరగబోయే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు వెంకటేష్ అయ్యర్ ని సెలెక్టర్లు ఖచ్చితంగా ఎంపిక చేయనున్నారు అని మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో కూడా వెంకటేష్ తన సత్తా చాటాడు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా రాణిస్తుండడం వెంకటేష్ కు కలిసొచ్చే అంశం భారత్ జట్టులో ఆల్రౌండర్ స్థానం కోసం పోటీ పడుతున్న ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ వెంకటేష్ ఒక్కడే కావడం విశేషం ఇంతవరకు జట్టులో ఆల్రౌండర్ గా సేవలందించిన హార్దిక్ పాండ్యా ఫామ్ అంతంత మాత్రంగా ఉండడంతో వెంకటేష్ అయ్యర్ కు ప్రాధాన్యత పెరిగింది దేశవాళీ ప్రదర్శనను ఆధారం చేసుకుని ఎంపిక ప్రక్రియ మొదలు పెడితే వెంకటేష్ తో పాటు మరికొంతమంది ఆటగాళ్లు జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి